పైకి పెట్టవి. ఓకే సార్, అందరికి నమస్కారం. స్వామి శరణమయ్యప్ప, గత అనేక సంవత్సరాలుగా నేను శాసనసభ్యుడిగా గెలవకముందు లేక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి 15 సంవత్సరాలు కానీ, ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత కూడా విధిగా ప్రతి సంవత్సరము స్వామి ఆయప్ప మహాపడి పూజ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో మా యొక్క హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి భక్తులందరినీ, ఆయప్ప స్వాములందరినీ ఆహ్వానించి ఈ యొక్క పడి పూజ కార్యక్రమం కొనసాగించాను. ఈ సంవత్సరం కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. కేరళ ముఖ్యమంత్రి గారికి నిన్న నేను ఉత్తరం రాశాను. ఏదైతే ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు మరి శబరిమల స్వామి ఆయప్ప దీక్ష తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్నారు, కానీ శబరిమలలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. శబరిమలలో ఉన్నటువంటి క్యూ కావచ్చు, లేకపోతే మంచినీటి వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇతర కనీస వసతులు కావచ్చు, లేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. మీడియాలో వస్తుంది, భక్తులు కూడా నాకు అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కేరళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, యుద్ధ ప్రాతిపదిక మీద కేరళకు వస్తున్నటువంటి ఆయప్ప స్వామి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి, ఏమాత్రం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి కేరళ ముఖ్యమంత్రి గారు వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని అదనపు సిబ్బందిని, అది ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, అన్ని రకాల వసతులు కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, క్యూ కాంప్లెక్స్లలో ఇబ్బంది కలగకుండా చూడడం కావచ్చు, యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సిందిగా నేను కేరళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ రకమైనటువంటి సహాయం శబరిమల భక్తుల యొక్క సౌకర్యార్థము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కేరళ ప్రభుత్వం ఏది అడిగినా ఇవ్వడానికి కూడా భారత ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని రకాల సౌకర్యాలు చేయాల్సిందిగా, భక్తులకు అందరికీ ఇబ్బంది లేకుండా ఆయప్ప స్వామి దర్శనమయ్యే విధంగా మరి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతాము.